ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. సచివాలయ అభ్యర్థులందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే, రెండో జాబితా సిద్ధం చేయాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లందరికీ కూడా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీరు గమనిస్తే చూడండి, సచివాలయ మిగులు పోస్టులకు 18-19 తేదీలో రెండో జాబితా తయారీ ప్రారంభం అని చెప్పేసి తెలుస్తా ఉంది. జిల్లా వ్యాప్తంగా భర్తీ కాని గ్రామ వార్డు సచివాలయ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల రెండో జాబితా సిద్ధం చేస్తామని కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా తెలియజేయడం జరిగింది. బుధవారం కలెక్టరేట్ లో విలేకరులతో మాట్లాడుతూ తొలిదశ ప్రక్రియ పూర్తయిందని, సచివాలయ ఉద్యోగాలకు 11,085 మంది ఉద్యోగులను ఎంపిక చేయాల్సి ఉండగా 5,353 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చారని, 4,944 మంది నియామక పత్రాలు అందజేశామన్నారు. మిగిలిన 369 మంది విధుల్లో చేరేందుకు మరో 15 రోజులు గడువు ఉందన్నారు. గడువు తర్వాత మిగిలిన పోస్టులు లెక్క తెలుస్తుందన్నారు. కాగా 6,101 ఖాళీల్లో 3,000 పోస్టుల భర్తీకి రెండో దశ జాబితా తయారీ ప్రక్రియ ఈ నెల 18-19 తేదీలో ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇకపోతే ఇది డిస్టిక్ సంబంధించింది, చిత్తూరు డిస్టిక్ కి. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండో జాబితా విషయం మనం అక్కడ గమనిద్దాం. గ్రామ వార్డు సచివాలయ భర్తీ సచివాలయాలకు సంబంధించి భర్తీ కాని పోస్టులకు నియమ నిబంధనల మేర అర్హత కలిగిన వారికి రెండో జాబితాను వెంటనే సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ కమిషనర్ గిరిజాశంకర్ ఆదేశించారు. బుధవారం ఆయన వెలగపూడి నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ విజయకుమార్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించారు. ఇన్ సర్వీస్ అభ్యర్థుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, అలాగే వెయిటేజ్ మార్పులు కలిగిన ఏఎన్ఎం, అలాగే వ్యవసాయ ఉద్యానవనం మత్స్యశాఖల విషయమై అధికారులు తగు జాగ్రత్తలు తీసుకొని జాబితా రూపొందించాలని చెప్పేసి వాళ్ళని ఆదేశించడం జరిగింది. అన్ని జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయాలకు భవనాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని, శాశ్వత భవనాలు లేని ప్రాంతాల్లో అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సచివాలయ భవన నిర్మాణాలకు 20-50 సెంట్ల వరకు భూమిని గుర్తించి ప్రతిపాదనలు పంపాలన్నారు. ఇందుకు 35 లక్షల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. ప్రతి సచివాలయ పరిధిలో గిడ్డంగి, వ్యవసాయ శాఖ స్టోర్స్, అలాగే వర్క్షాప్ హాలు, మీటింగ్ హాలు ఉంటాయన్నారు. గ్రామ వార్డు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లకు త్వరలో స్మార్ట్ ఫోన్స్ పంపిణీ చేస్తామని చెప్పారు. సచివాలయాలకు ఫర్నిచరు, విద్యుత్, కంప్యూటర్, అలాగే ప్రింటర్, ఇంటర్నెట్ మొదలైనటువంటి సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. సచివాలయ నోటీసు బోర్డులో వివిధ పథకాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శించాలన్నారు. ప్రతిరోజు సచివాలయాల్లో స్పందన కార్యక్రమాలను జరిపి అర్జీలు స్వీకరించాలని, ఇందుకు డిజిటల్ అసిస్టెంట్, ఇతర సిబ్బంది కోసం కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. చిత్తూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, JC2 చంద్రకమళి, అలాగే ZPCEO కోదండరామిరెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొనడం జరిగింది. మొత్తం మీద సచివాలయం మిగులు పోస్టులకు 18-19 తేదీల్లో తయారు చేయడం ప్రారంభిస్తారు. ఇది అన్ని జిల్లాల్లోనూ జరుగుద్ది, అందరికీ కూడా న్యాయం జరుగుద్దని తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.